like a Hellcat. Welcome to my channel. ఈరోజు క్యాబేజ్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చెనిగిబ్యాల కాంబినేషన్లో చెనిగిబ్యాలు 15 grams, 200 grams క్యాబేజ్ మసాలా చూపిస్తాను. గసాలు, చెక్క, లవంగము, అల్లము, తెల్లగడ్డలు, కొబ్బరి, ఉప్పు, కొత్తిమీర, టమోటా, పసుపు, మిర్చి పౌడరు, ధనియా పౌడరు, ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలండి. ఈ ప్లేట్లో ఉన్నవన్నీ. నెక్స్ట్ ఈ శనగపప్పు వాష్ చేసుకొని 10 మినిట్స్ ముందే వాష్ చేసుకొని కుక్కర్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతుంది కదా, నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. కర్రీకి తిరుగుబాత్ వేసుకోవాల్సింది ఆయిల్ అండి, 2 స్పూన్స్ ఆయిల్ ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఆయిల్ వేడనికి వేడే పని వేయాలి. ఇప్పుడు సాసవులు, ఆనియన్స్, కరేపాకు, లాస్ట్లో టమోటా ఇస్తాము, చూపిస్తాను. ఇలా సాసవులు వేసుకోవాలి. సాసవులు చిక్కున్నాయి కదా, ఇప్పుడు ఆనియన్స్, కరేపాకు వేసుకొని బాగా వేడనివ్వాలి. టమోటా వేస్తున్నాము. క్యాబేజీ ఇది బాగా వేసుకోవాలి, బాగా మగ్గిన ఇవ్వండి. తక్కువ మంటలో 15 మినిట్స్ మగ్గిన ఇవ్వండి. ఇలా మగ్గింది కదా, ఇప్పుడు మసాలా రుబ్బుకున్నాం కదా, ఇంతవరకు చూపించిన ఐటమ్స్ అదంతా ఇందులోకి వేసి అవుతున్నాయి. వేసేసి పచ్చివాసన పోయేంతవరకు 2 మినిట్స్ కుక్ చేసుకోండి. తర్వాత ప్రాసెస్ చూపిస్తాను. 2 మినిట్స్ కానీ బాగా కలదిప్పుకోవాలి. తక్కువ మాత్రం బాగా పచ్చివాసన పోయి ఇలా వేగింది కదా. ఇదివరకు శనగపప్పు బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేయాలి. దీంట్లో వేసేసి బాగా ఇలా కలగించుకోవాలి. తగినంత వాటరు ఇలా ఇది ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే కర్రీ రెడీ అవుతుంది. చూడండి, కర్రీ కుక్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. సర్వింగ్ బౌల్ ఇలా తీసుకొని సర్వ్ చేసుకుంటుంది. చపాతీకి, రైస్కి, ముద్దకు అన్నిటికీ బాగుంటుందండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ సింబల్ కొట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచ్ మర్ వీడియో.